మంచిర్యాల జిల్లా లక్సేటిపేట మున్సిపాలిటీలోని వార్డులో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. నో రోడ్ నో ఓట్ అంటూ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే దివాకర్ రావు ఫోటోస్ పెట్టి పోస్టర్లు ఏర్పాటు చేశారు. కేసీఆర్ ప్రజలకు చేసింది ఏమీ లేదంటూ మండిపడ్డారు. యువతకు నిరుద్యోగ భృతి ఆశ చూపి నిండా ముంచారని ఎద్దేవా చేశారు. దాహం తీర్చని భగీరథ మాకు ఎందుకు అంటూ మండిపడ్డారు. విషయం తెలిసిన పోలీసులు ఆ పోస్టర్లను చించేశారు. పోలీసుల తీరుపై లక్సేటిపేట వాసులు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోస్టర్లు పెడితే ఎందుకు తొలగించారని పోలీసులను ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్ చెప్పండి, లక్సేటిపేటలో మున్సిపాలిటీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మంచిర్యాల జిల్లాలో కూడా అధికార పార్టీ ఏదైతే ఎమ్మెల్యే దివాకర్ రావు పనితీరును వ్యతిరేకిస్తూ కూడా మన లక్ష్మీపేట మున్సిపాలిటీలోని 7వ వార్డు లో కూడా ఫ్లెక్సీలు వెళ్ళడం అయితే కలకలం రేపుతా ఉన్నది. 7వ వార్డు లో కూడా గతంలో ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ వార్డు విషయంలో కూడా నెరవేర్చలేదు. ఎమ్మెల్యే దివాకర్ రావు అంటూ కూడా నో ఓటు అనేటువంటి నినాదంతో కూడా నో రోడ్ నో ఓట్ అనేటువంటి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే స్థానికంగా ఏదైతే గుర్తులేని వ్యక్తులు ఈ పోస్టర్ ఏదైతే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే గతంలో 7వ వార్డులో కూడా ఇచ్చిన ఏ ఒక్క హామీ, ఇటు రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అయితే మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ కూడా ఇప్పటి వరకు రాలేదంటూ కూడా ఫ్లెక్సీలు వెళ్ళడం అయితే కలకలం రేపుతా ఉన్నది. అయితే ఆ ఫ్లెక్సీలు వెలిసినటువంటి తీరును చూసి కూడా స్థానికులు అయితే ఏదైతే ప్రభుత్వం అధికారుల ప్రజాప్రతినిధుల పనితీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నదిగా ఏదైతే ఈ ఫ్లెక్సీలను కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి కూడా ఫ్లెక్సీలు తీసివేయడం జరిగింది. దీంతో కూడా పోలీసుల తీరుపై కూడా సర్వత్ర విమర్శలు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి. నమత, థ్యాంక్ యూ అరుణ్.